నిజంగా కథ చెప్పిన ఇన్ఫర్మేషన్ లేకపోతే పైలు పోద్ది నీకు నిజంగా పర్ఫెక్ట్ క్లియర్ లా చేసుకోమంటావు మావా అది మావా మనోడు చెప్పేశాడు కరెక్ట్గా ఈ మంత్ ఎండింగ్ లో మనకు డాప్షుర్గా అవతార్ 18 pages అండ్ గుర్తుందా శీతాకాలం తోడేలు డ్రైవర్ జమున రాంగి అండ్ సెంబి ఈ సినిమాలు మనకు ఈ మంత్ ఎండింగ్ లోపల కవర్ అవబోతున్నాయి. కానీ ఒక అవతార్ 2 మాత్రం 52-50% మిగతా సినిమాలు మాత్రం డాంప్షర్ అయితే వచ్చేస్తాయని మనోడు చెప్పేశాడు. సో లాక్ చేసుకోండి ఈ సినిమాలు మనకు ఎనీ టైమ్ అఫిషియల్స్మెంట్ వస్తుంది. అండ్ మర్చిపోయి ఇంకో సినిమా ది లెజెండ్ శరవణ మనకు సంక్రాంతికే అండ్ 18 pages కూడా సంక్రాంతికి వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత మీకు ఒక స్పెషల్ వీడియో చేస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. ఈ సినిమా గురించి ఇంకా నేను మాట్లాడను ఓకే. అండ్ ఇక ఈ వీడియోలో సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అభ్యాసం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇప్పుడు అదే కంటెంట్ అయితే వచ్చేద్దాం మావా. ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 30 movie టైటిల్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. కానీ మనకు థియేటర్ డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు మావా. నెక్స్ట్ ఇయర్ 2024 April 5th ఈ మూవీ థియేటర్ రిలీజ్ కాబోతుంది. హై వోల్టేజ్ యాక్షన్ మూవీ. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది డైరెక్టర్ కొరటాల శివ గారు. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో జనతా గ్యారేజ్ బ్లాక్ బస్ట్ అయింది. మరి ఈ మూవీలో హీరోయిన్ ఎవరంటే బాలీవుడ్ యాక్ట్రెస్ జాన్వీ కపూర్, శ్రీదేవి డాక్టర్. సో ఫస్ట్ టైం ఒక డైరెక్ట్ ఒక తెలుగు మూవీ అయితే చేస్తున్నారు ఈమె. సో ఆల్రెడీ మీకు చెప్పారు జాన్వీ కపూర్ మోస్ట్లీ మనకు ఫిక్స్ చేయొచ్చని. సో ఫైనల్ అయితే లక్ అయింది. అండ్ హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అమిగోస్. సో ఈ సినిమాలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ 3 shades అంటే 3 characters మనకు కనిపించబోతున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా 80% కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనలీ నెక్స్ట్ మంత్ February 10th ఈ మూవీ మనకు థియేటర్ రిలీజ్ కాబోతుంది మల్టిపుల్ ల్యాంగ్స్లో. సో గెట్ రెడీ మూవీ, ఇక ట్రైలర్ టీజర్ రిలీజ్ కావాలి, వెయిట్ చేయండి, మన ఛానల్లోనే అప్డేట్ ఇస్తా. అండ్ నెక్స్ట్ పంజాబ్ వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 4th movie టైటిల్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. యాక్చువల్లీ మనకు థియేటర్ డేట్ లాక్కింది సంక్రాంతి 2023 ఈ మంత్లోనే మనకు రిలీజ్ కావాలి. కానీ పోస్ట్పోన్ చేసి ఫైనల్లీ మనకు April 29th ఈ మూవీ మనకు రిలీజ్ కాబోతుంది. ఇది కూడా ఒక యాక్షన్ మూవీ మావా. అండ్ ఇక హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వినరో భాగ్యము విష్ణు కథ. ఆల్రెడీ సాంగ్స్ కూడా మంచి ఒక సాంగ్ చాలా పాపులర్ అయింది. సో ఫైనలీ నెక్స్ట్ మంత్ February 17th ఈ మూవీ థియేటర్ రిలీజ్ కాబోతుంది. సో ట్రైలర్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఇక హీరో సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రైటర్ పద్మభూషణ్. సో ఫైనలీ మనకు నెక్స్ట్ మంత్ February 3rd థియేటర్లో రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ తమిళ హీరో సిలంబర్సన్ సింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ పాతు తల. సో మనకు March 30th థియేటర్ రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. నెక్స్ట్ హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. సో కమింగ్ సూన్ థియేటర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ఇక ఝాన్సీ హీరోయిన్ అంజలి నటిస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ వెబ్ సిరీస్ ఝాన్సీ సీజన్ 2 మనకు టుమారో ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. సో గెట్ రెడీ మావా, కానీ ఏ టైంలో వస్తుంది అనేది అప్డేట్ లేదు. సో వెయిట్ చేయండి, మీకు ఫైవ్ వీడియో లేకపోతే ఇన్స్టాగ్రామ్ను పోస్ట్ చేస్తా. ఇక కన్నడ హీరో దర్శన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాంతి. సో ఈ మూవీ ట్రైలర్ మనకు January 7th డ్రాప్ అవబోతుంది యూట్యూబ్లో ఓకే. అండ్ ఇక ఫైనలీ మనకు తలాజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెగింపు మనకు తెలుగులో టైటిల్. అండ్ ఆల్రెడీ ట్రైలర్ కూడా మనకు జీ స్టూడియోస్ సౌత్ యూట్యూబ్ ఛానల్ మనకు ప్రజెంట్ అవైలబుల్ ఉంది తెలుగు ట్రైలర్. సో చెక్ చేసుకోండి మావా. అండ్ 3CS, సో ఇది ఒక తెలుగు డైరెక్ట్ వెబ్ సిరీస్ అనమాట. మనకు January 6th సోనీ ఒటిట్లో తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం సో టోటలీ 5 languages స్ట్రీమింగ్ అవబోతుంది. ఆల్రెడీ ట్రైలర్ కూడా ఉంది సోనీ ఒటిట్లో వాళ్ళ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఓకే. అండ్ ఇక మాస్ మోగుడ్ అండ్ టైటిల్తో మనకు లిరికల్ సాంగ్ టుమారో January 3rd రాత్రి 7:55 వీరసింహారెడ్డి సినిమా నుంచి ఒక మాస్ సాంగ్ రాబోతుంది. సో గెట్ రెడీ మావా. సో ఇది ఇవాళ వీడియో సమ్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్. సో ఇన్ఫర్మేషన్ మీకు లైక్ చేయండి మావా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరి రిప్లై. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.